హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సాధారణంగా కళలు అనేవి చాలామందికి వస్తూ ఉంటాయి మరి ఆ కళల్లో రకరకాలుగా ఏవో కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ వేసేటప్పటికి అవి గుర్తుండవు కొన్ని గుర్తుంటాయి అసలు ఇవన్నీ జరుగుతాయా కళలు ఎందుకు వస్తాయి అసలు కళలకు ఏంటి ఇలా రకరకాల సందేహాలు మనకు వస్తూ ఉంటాయి సరే కళలు చాలామందికి వస్తూ ఉంటాయి అందులో రకరకాల వస్తువులను చూస్తాం జంతువులను చూస్తాం వృక్షాలను చూస్తాం ఏదేదో మనకి వస్తూ ఉంటుంది అయితే గాడిది కానీ వచ్చింది అనుకోండి ఏం జరుగుతుంది అదే తెలుసుకుందాం స్వప్న శాస్త్ర ప్రకారం నిద్రపోయేటప్పుడు మనం చూసే కళలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలను సూచిస్తాయి కొన్ని కళలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలుగజేస్తాయి సాధారణంగా మనం భయం కలిగించే కళలు మాత్రమే గుర్తుంచుకుంటాం నిజం ఏంటంటే మనలో చాలామంది కళలను చూసిన వెంటనే మర్చిపోతారు అయితే కలలో గాని గాడిదని చూస్తే ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా అయితే కలలో గాడిద నిలబడి ఉన్నట్లు కనిపిస్తే మీరు మీ ఇంట్లో వారందరితో ప్రేమతో జీవిస్తారని అర్థం మీరు గాడిదపై ఉన్న వస్తువులను చూస్తే మీరు వ్యాపారంలో లాభం పొందవచ్చని లేదా మీరు ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చని అర్థం అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు గాడిదపై స్వారీ చేయడం చూడటం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది మీరు త్వరలో కొన్ని శుభవార్తలను పొందబోతున్నారని అర్థం కళలో గాడిద మొరాయిస్తుండడం చెడు సంకేతం మీకు కొంత ఇబ్బంది రావచ్చు అని దీని అర్థం అప్రమత్తంగా ఉండాలని సూచన ఇక కళలో గాడిదను దొంగిలించడం చూస్తే కలత చెందకండి రాబోయే పెద్ద ఇబ్బంది తప్పుతుందని అర్థం కళలో గాడిద తన ఎదుట నిలబడడం చూస్తే చెడు సంకేతం అనవసరంగా వివాదంలో చిక్కుకుంటారని అర్థం అప్రమత్తంగా ఉండాలని సూచన కలలో గాడిదల గుంపును చూస్తే మంచి సంకేతం కాదు దీని అర్థం మీరు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అర్థం కాబట్టి గాడిదగిన కళలు వస్తే ఇటువంటి అర్థాలు వస్తాయి ఎప్పుడైనా మీకు గాడిద గురించి కళలు వస్తే ఒకసారి మీరు ఇవి గుర్తుపెట్టుకొని అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్